ఎదుట నిలబడాలి అంటే పౌలు గారు అంటున్నాడు నేను మీ సముఖములో నిలబడాలి అంటే నేను భయపడుతున్నాను ఎందుకంటే దేవుని ఆత్మకు లోబడి నేను మీకు ప్రకటన చేస్తున్నానని ఒకటో చూడండి ఒకటో కొరింథీ 2వ అధ్యాయము ఆ మొదటి వచనములో మీ ఎదుట నేను భయముతో వణుకుతో నిలబడి సహోదరులారా నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కాని వాక్శక్తితో కాని జ్ఞానాతిశయముతో కాని అతిశయముతో కాని దేవుని మర్మమును మీ యొద్దకు నేను దేవుని మర్మములను మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుందునని నిశ్చయించుకుంటిని మరియు బలహీనతతోను భయముతో ఎంతో వణుకుతోను మీ యొద్ద ఉంటిని ఆ మాట చెప్పాలి నేను అన్నప్పుడు పైనింటి కాదు అక్కడ ఏమన్నారు చెప్పండి మరియు నేను బలహీనతతోను భయముతో వణుకుతో నేను నీకు మీ యొద్దకు వస్తున్నాను భయమేస్తుంది ఈ మాటలు ప్రకటించాలి అంటే ఎప్పుడు కఠినమైన మాటలేనా అని చెప్పి నేను ఎప్పుడు ప్రకటించేది ఈ మాటలేనా అని చెప్పి దేవునికి నేను మొరపెడతంటే దేవుడు అంటున్నాడు ఈ మాటలే నీవు ప్రకటించు అంటున్నాడు కనుక నేను భయపడుతున్నాను మీ యొద్దకు రావాలి అంటే మాట్లాడాలంటే భయపడుతున్నాను మనుషుల జ్ఞానమును మీరు ఆధారము చేసుకునక దేవుని శక్తిని మీరు ఆధారము చేసుకుని ఉండవలెనని నేను మాట్లాడినను పరిశుద్ధాత్మ శక్తిని కనపరుచు దుష్టాంతరములనే మీ ఎదుట నేను వినియోగపరుస్తున్నాను దేవునికి స్తోత్రము అలా కనుక నా మాటలు వినండి నా మాటలను మీరు వినండి ఎందుకంటే క్రీస్తు మనకు సమీపముగా ఉండగానే ఆయన సముఖములో ఆయన గద్దించగానే ఆయన సువార్త ప్రకటించగానే మనము ఏ విధమైన బంధకాలలో సాతాను యొక్క అనుసరులుగా మన దేహములో మన శరీరము మన యొక్క క్రియల చేత వాడబడుతున్నాము ఆ అపవిత్రమైన తలంపులను విడిచిపెట్టి ప్రభు సంబంధులుగా మనము జీవించాలి అని ప్రభు సొత్తైన ప్రజలుగా మనము ఉండాలి అని కనుక అట్టి వారికి దేవుని రాజ్యములో ఏ మాత్రము కూడా ప్రవేశము లేనే లేదు అంటున్నాడు కనుక ఈ లోక అధికారి యొక్క తంత్రములు ఈ లోక అధికారి అనేకులను మోసపుస్తున్నాడు అనేకులను మాయోపాయములో పడవేసి ఈ లోకములో అపవిత్రమైన తలంపులన్నీ కూడా మనలో ఉంచి తప్పేమీ లేదు మీరు ఇలా ప్రవర్తించండి అని మనలందరినీ కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి తప్పు మార్గములో నడిపిస్తున్నాడు కనుక తిరిగి రండి ఇప్పుడైనా మారు మనసు మీరు పొందండి ఆయన మీకు ప్రకటన చేస్తున్నాడు నా కుమార్తె నా కుమారులారా ఆ భయంకరమైన దుర్దినాలు తుఫాను వలె మీ మీదకి వచ్చినప్పుడు నేను మాట్లాడినప్పుడు మీరు బోధించినప్పుడు మీరు విననప్పుడు అప్పుడు మీరు ఎంత మొరపెట్టినా మీకు సహాయం దొరకనే దొరకదు దేవునికి స్తోత్రము అలా దేవుని వాక్యము కొరకు వెతుకుతారంట ఆశ కలిగి వెతుకుతారే కానీ ఆ రోజు మీకు ఆదరణ దొరకనే దొరకదు అలాగే ఈరోజు కూడా అనేక కుటుంబాలలో దేవుడు ప్రేమించిన కుటుంబాలు గద్దించినప్పుడు విననప్పుడు కొన్ని కుటుంబాలు శిక్షకు గురి అవుతున్నాయి కానీ మరలా దేవుడే క్షమించి కృప ఇస్తున్నాడు ఓ ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకో ఆయన యొద్ద నీకు ఇమోషన దొరుకుతున్నది కృప దొరుకుతున్నది ఇదే నీకు అనుకూల సమయము అంటున్నాడు మత్తయి సువార్త చూడండి 13వ అధ్యాయము 44వ
చూడండి 44వ వాక్యము నుంచి 46 వరకు చూడండి పరలోక రాజ్యము పొలములో దాసబడి ఉన్న ధనమును పోలి ఉన్నది ఒక మనిషిడు దానిని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు కూడా అమ్మి ఆ పొలమును కొనెను మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొన్నడంట పరలోక రాజ్యము పొలములో దాసబడిన ధనమును పోలి ఉన్నది ఒక మనిషిడు దానిని కనుగొని దానిని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు కూడా అమ్మి పొలాన్ని కొన్నడంట ఈ రోజు అనేకులు దేవుని కొరకు త్యాగం చేస్తున్నారండి వారందరూ పిచ్చోళ్ళంటారా చెప్పండి వాళ్ళందరూ పిచ్చోళ్ళ లేదు ఆనాడు దేవుడి నామాన్ని ఎరిగిన వారు తమకు కలిగిన వాటిని అన్నిటిని కూడా దేవునికి సమర్పణ చేశారు ఐక్యత కలిగిన వారిగా ఉన్నారు ఏక మనసుతో ఏక భావముతో ఉన్నారు దేవుడు ఎందుకంటే అంత గొప్ప రక్షణ శాప విమోచన కలిగినాక ఆత్మలో దినదినము సంతోషించారు ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా ఎంతమంది బంధుమిత్రులు ఉన్నా ఏది ఉన్నా లేని సంతోషం ఆత్మీయ మరి సావాసములో అనుదినము కూడా వారు ఏక మనస్సుతో ప్రార్థన చేసినప్పుడు ఆ సంతోషాన్ని భూమి మీదనే పరలోక రాజ్యములో ఉన్న మహిమను వారు అనుభవించారంట కనుకనే ఆ మహిమను కలిగిన వారు తమకు కలిగిన వాటిని పరలోక రాజ్యములో మనకు నిత్యత్వం ఉన్నది అని వారు భూమి మీద ఉన్న శరాస్తులు కూడా అమ్మి దేవునికి వారు త్యాగాలు చేశారంట అలాగే యేసు ప్రభువారే మాట్లాడుతున్నాడు కనుక ఒక మనిషిడు దాన్ని కనుగొన్నాడు అతను వెళ్ళి దానిని దాచిపెట్టి తనకు కలిగిన వాటిని అమ్మి ఆ పొలాన్ని కొని ఎంతో సంతోషించాడంట అది దేవుని యొక్క యేసు ప్రభువారే మాట్లాడుతున్నాడు భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ఒక మనిషిడు పరలోక రాజ్యములో ఏ రీతిగా ధనవంతుడయ్యాడో అది మీరు ఎరిగి తెలుసుకోనండి అని ఈ భూమి మీద ధనవంతులు అవటానికి మీరు తాపత్రయత పడుతున్నారు పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రయాసపడుతున్నారు దేవుడు మిమ్మల్ని పరలోక వారసులుగా చేసి శాపము పాపము తొలగించి పరలోక రాజ్యం యొక్క జీవము కలిగిన మాటలు మీకు బోధిస్తుంటే విననొల్లని వారిగానే ఉంటున్నారు ఆనాడు ఈ భూమి మీద ధనము ఆనాడు మీరు దాచిపెట్టుకున్న ధనము మీ ఆశలు నిరాశలైనప్పుడు ఆ రోజు దేవుని యొక్క వాక్యము కొరకు ఎదురు చూసి కనిపెట్టి మీరు ఏ విధంగా ప్రయాసపడినా అది మీకు దొరకనే మాట్లాడుతుంటే ఆయన ఏర్పాటు చేసుకున్న బిడ్డలుగా మీరు కూర్చున్నప్పుడు మీకు ఘనత మాకు కూడా అది దేవుని పని చేసిన వారికి ఉంటాం కనుక దేవుని చేత ఏర్పాటు కలిగిన మనము బూదిగంతాల వరకు వెళ్ళి మీరు సాక్షులుగా నా కొరకు నిలబడండి అంటున్నాడు ఇది మీరు చేయవలసింది అంటున్నాడు కనుక ఆ విషయంలో మీరు అందరూ కూడా మరి సహకరించాలని దేవుడి పక్షాన మిమ్మల్ని కోరుకుంటున్నాం మత్తయి సువార్త చూడండి 19వ అధ్యాయము 27-30 చూడండి 27 వాక్యాన్ని చూడండి 19 అధ్యాయము 30-27 వాక్యం పేతురు ఇదిగో మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకునని ఆయన అడుగగా యేసు వారితో ఇట్లా నిన్ను ప్రపంచ పునర్ధనమందు మనిషి కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించుచున్న మీరు పన్నెండు సింహాసనాల మీద ఆసీనులై ఇశ్రాయేలు
పన్నెండు గోత్రముల వారికి ఇశ్రాయేలీయుల యొక్క పన్నెండు గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుదురు తీర్పు తీర్చెదరు నా నామము నిమిత్తము నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అన్నదమ్ములనైనను అక్కచెల్లెండ్రనైనను అక్కచెల్లెండ్రనైనను తండ్రినైనను తండ్రినైనను తల్లినైనను తల్లినైనను పిల్లలనైనను పిల్లలనైనను భూములనైనను భూములనైనను ఇండ్లనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును విడిచిపెట్టిన ప్రతివాడు నూరు రెట్లు పొందును నూరు రెట్లు పొందునని ఇదిగాక ఇదియు కాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును స్వతంత్రించుకొనును మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు కడపటి వారు మొదటి వారగుదురు మొదటి వారగుతున్నారు దేవుడు అక్కడ అంటున్నాడు అక్కడ యేసు ప్రభువారు ఆయన శిష్యులతో మాట్లాడుతున్నారు ఆయన శిష్యులు అడుగుతున్నారు అయ్యా నీ మాటలను నమ్మి సమస్తము విడిచిపెట్టి మేము నిన్ను వెంబడిస్తున్నామయ్యా కనుక మాకు దాని వల్లన ప్రయోజనము ఏమిటి అని యేసు ప్రభు శిష్యులు ఆయనను అడిగారు మీరు రమ్మన్నారు మేము వచ్చాం మా యొక్క గృహాలు విడిచిపెట్టాం మా బాధ్యతల కుటుంబ భారాలు విడిచిపెట్టాం మా రక్త సంబంధికులను విడిచిపెట్టాం అలాగే మాకు కలిగినవన్నీ కూడా విడిచిపెట్టామయ్యా కనుక నీవు ఈ లోకములో జీవించినంత కాలం మరి మీరు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతారంటున్నారు కదా మరి మా పరిస్థితి ఏమిటని యేసు ప్రభు శిష్యులు అడిగారు అడిగినప్పుడు ఆయన అంటున్నాడు మీరు నా నిమిత్తము పరలోక రాజ్యము నా తండ్రి రాజ్య సువార్త విషయంలో మీరు నా కొరకు నిలబడి ఉన్నారు కనుక మీరు దేవుని రాజ్య సువార్త విషయంలో ఏర్పాటు కలిగి అపోస్తులుగా పిలువబడి ఉన్నారు కనుక మీరు దేవుని రాజ్య నిమిత్తము ఏవేవి విడిచిపెట్టున్నారో అది పరలోక రాజ్యములో మీకు నూరంతులు కలుగుతున్నది అదే కాక నిత్య జీవము కూడా మీకు కలుగుతున్నది దేవునికి స్తోత్రము హల్లెలూయ నిత్య జీవమును మీరు స్వతంత్రించుకుంటారు నిత్య జీవములో ప్రవేశిస్తారు కనుక అనేకులు ఈ విషయములో మొదటి వారు కడపటి వారు మొదటి వారు అవుతారు కనుక దీనిలో మీరు కలవరపడనవసరం లేదు నన్ను నమ్మి మీరు నన్ను ఎమ్మడిస్తున్నారు మీకు కలిగినవన్నీ కొంతమంది విడిచిపెట్టారు అయినను పర్వాలేదు మీకు ఏదైతే నా నిమిత్తం నష్టపోయారో ఏదైతే మీరు నా నిమిత్తము మీరు ఏది పోగొట్టుకున్నారో అది తిరిగి మీరు నూరంతులు పరలోక రాజ్యంలో మీకు కలుగుతున్నదని యేసు ప్రభువారు వారికి సాక్ష్యం చెప్పారు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆ పిలుపును బట్టి అనేకులు ఈరోజు దేవుని సేవ చేస్తున్నారు అంటే అనేకులు వారికి అనేక ఆశలు ఉంటాయి కానీ ఆ ఆశలన్నీ కూడా మీరండే ఉద్యోగాలు చేస్తే మీకు ఎంత వస్తుందని ఉంటుంది మాకైతే ఏదీ లేదు దేవుడు ఇచ్చిన రోజునే సంతోషం అది మీ సంతోషం అప్పుడు మాకు సంతోషం మాకు ఉద్యోగాలు లేవు ఏమి లేవు ఏం చేసినా దేవుని మీదే ఆధారపడాలి కనుక ఈరోజు మాకు ఇది ఉందని అంటానికి కూడా ఇల్లేదు కనుక దేవుడి పనులు మాత్రం మా ముందు ఉండరాయి ప్రభువా ఇది ఎలా చేయాలి ఆ భారాలు మాకు ఉంటాయి కనుక ఆ క్షణంలో దేవుడు వాటిని సమకూరుస్తాడు ఆ పనులు చేస్తాం ఆ తర్వాత మాకు ఇవ్వవలసిన ఆదరణ మాకు ఇస్తాడు ఆ తర్వాత మేము ప్రతి దినము దేవుని సన్నిధిలో మన్నాను ఏ రీతిగా సమకూర్చుకున్నారో ఆనాడు దేవుని ప్రజలు అదే రీతిగా దినదినము ప్రార్థన ద్వారా కానీ ప్రతి ఒక్కటి మనకు సాధ్యం దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దినదినము మా అవసరాల విషయంలో మీతో మాట్లాడడం దేవునికే తెలియపరుస్తాం కనుక ఆయన ఏం చేస్తాడు చెప్పండి ఆ అవసరాలను ఆయన తీరుస్తూ ఉంటాడంట అలాగనే మనము దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని చిత్తము మనము ఆధారపడినప్పుడు తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి ఆశ కలిగిన ప్రాణానికి ఆయన తృప్తిపరుస్తాడంట ఓ ఇశ్రాయేలు యెహోవా మీదనే నీవు ఆశ పెట్టుకో ఆయన నీ ఆశలను తీరుస్తాడు అని తెలియపరుస్తున్నాడు చూడండి కీర్తన గ్రంథము 130 అక్కడ 5వ వాక్యాన్ని చూడండి
యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను కావలి వారు హృదయము కొరకు కనిపెట్టుకొనుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది కృప దొరుకును ఆయన యొద్దే సంపూర్ణ విమోచన నీకు దొరుకును ఇశ్రాయేల దోషములన్నిటి నుండి అన్నిటిలో నుండి ఆయన వారికి విమోచించుచున్నాడు యెహోవా కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను దావీదుకు ఏది లేదు చెప్పండి ఈ భూమి మీద ఆయన గొప్ప రాజుగా అభిషేకించాడు ఆయనకి అనేక మంది సైన్యం ఉన్నారు రాజ్యాలు ఉన్నాయి బిడ్డలు ఉన్నారు బోళ్ళంత ఆస్తి ఉంది కానీ దేవుని మీద ఎలా ఉన్నాడు చెప్పండి ఆశ కలిగి ఉన్నాడంట దిన దినము కూడా దేవుడు మాట్లాడందే ఆయనకి సంతోషం లేదు దిన దినము నా పడక కన్నీటితో తడుస్తున్నది అంటున్నాడు దిన దినము దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి దేవుని యొక్క కాపుదల నాకు కావాలి అని దిన దినము ఒక కావలి వారు ఏ రీతిగా కాపు కలిగి ఆశ కలిగి వేదన ఉదయం ఎప్పుడు వస్తుందా ఎప్పుడెళ్ళి పొడుకోవాలా అని చెప్పి ఏ రీతిగా వారు దాహము కలిగి ఆ వేదనతో ఉంటారో దేవుని కొరకు ఆశ కలిగిన దావీదు యొక్క ఆశను దేవుడు ఆయన దినదినము కూడా తీర్చినట్టుగా కనబడుతుంది కనుక నేను నా దేవుని కొరకు కనిపెట్టుకున్నాను నా దేవుడు నన్ను ఎంతగానో కాపాడుతున్నాడు అని దావీదు దినదినము కూడా దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన వేదన తెలియపరిచాడు ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు అని చెప్పి దేవుడు తన ఆశ ఏ రీతిగా దేవుని మీద కలిగి ఉన్నాడో తన ఆశలన్నిటినీ శత్రులు సమూహాలు బాధలు వేదనలు సంఘములు అలాగే రాజ్యములో కలవరాలు అనేక సమస్యల నుంచి తన కుటుంబంలో జరిగిన ప్రతి ఒక్క సమస్య గురించి కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడికి దావీదుకి ఇచ్చిన మాట చొప్పున ఆయనకు కాపుదలగా ఉండి అతని సింహాసనాన్ని ఆశీర్వదించి ఆ సింహాసనాన్ని దేవుడు ఎందుకంటే ఈ భూమి ఆకాశములు ఉన్నంత వరకు కూడా ఆ సింహాసనం మీద ఒక వారసుని నీ కొరకు నేను ఏర్పాటు చేస్తాను అని వాగ్దానం చేశాడంట చేసి దేవుడు ఆ వాగ్దాన ప్రకారముగా దావీదు సింహాసనం ఈ రోజుకి శాశ్వతముగా సింహాసన ఆసీనుడిగా ప్రభువే వచ్చి అతనికి మరి వారసుడిగా నిలబడ్డాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాగనే మనం అందరం కూడా మరి దేవుడి సన్నిధిలో ఆశ కలిగి దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం ఆశ కలిగి ఉన్నప్పుడు మనకు ఈ లోకములో కరువు కాలాలు శోధన కాలాలు అపాయ కాలాలు వచ్చినప్పుడు అన్నడు కలవరపడం దేవుడు మనకిచ్చిన మాటలను భద్రపరుచుకొని వాటి ద్వారా మనం సంతృప్తి సమాధానం కలిగిన వారిగా ఉంటాం దేవునికి స్తోత్రము అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు మనకు మరి ప్రతి దినము కూడా నూతన వాక్తల్యత చేత మీతో మాట్లాడుతున్నాను దినదినము నూతన వాక్తల్యము మీకు తెలియజేస్తున్నాను అని దేవుడు అక్కడ మన కొరకు తన వాక్యాన్ని భద్రపరుచుకునమని తెలియపరుస్తున్నాడు దేవుని వాక్యము దీవించునుగా హల్లెలూయా అందరికీ వందనాలు పోయిన ఆదివారం నాకు పోయిన శనివారం చెప్పారండి మా ఫ్యాక్టరీ మూసేస్తున్నారని అంటే చాలా బాధపడ్డాం 10 సంవత్సరాలు దాటిపోయిందండి మేము ఆ ఫ్యాక్టరీలోకి వెళ్ళి మళ్ళీ నేను ఒకసారి శాలరీ పెంచలేదని అలిగి వచ్చేసినా సరే మళ్ళీ ఎండీ సారే ఫోన్ చేసి రమ్మని పిలిస్తే మళ్ళీ వెళ్ళాను అయితే ఉన్నట్టుండి ఒకసారిగా ఫ్యాక్టరీ క్లోజ్ చేస్తున్నామమ్మా మీరు ఎక్కడన్నా వర్క్ చూసుకోండి అని అన్నారు
అయితే ఏం చేయాలో నాకు దిక్కు దోచడం లేదు, ఎక్కడికి వెళ్ళాలో అని కాళ్ళు చేతులు ఆడిన స్థితి అన్నమాట. నేను ఆదివారం వచ్చి ఇక్కడ ప్రార్థనలో ఉండి అమ్మగారికి వెళ్ళేటప్పుడు చెప్పెళ్ళాను, అమ్మగారండి ఇలా ఫ్యాక్టరీ క్లోజ్ చేస్తున్నారంట, ఏం చేయాలో నాకైతే దిక్కు దోచడం లేదమ్మా అని అన్నాను. అయితే ఏం చేద్దాంలేమ్మా, ప్రార్థనలో పెడతాలి అని అన్నారు. అంతేనండి, దేవుడు గొప్ప కార్యం చేశాడు. నా మమ్మల్ని బట్టి అయితే కాదు కానివ్వండి, ఈ సన్నిధి బలం, దైవజనులు చేసే ప్రార్థన అంతేనండి. అసలు నిన్న సాయంత్రం, నిన్న మధ్యాహ్నమే చెప్పారండి, అమ్మ ఇద్దరిని తీసుకుంటారంట అని. అంటే ఆ ఇద్దరిలో మొదటిగా నేనున్నానండి, దేవునికే మహిమ కలుగునుగా. అయితే ఒక మాట నేను అడిగాను, ఇంకో తమ్ముడు ఉన్నాడండి, అబ్బాయి ఒక్కడే కదా, మళ్ళీ నేను ఒక్కదాన్ని అయిపోతాను, తమ్ముడు సెలవు పెట్టినప్పుడు మళ్ళీ నేను కూడా సెలవు తీసుకోవాల్సి వస్తుంది, అంత పెద్ద ఫ్యాక్టరీలో మేమిద్దరమే అంటే కొంచెం కష్టం అవుతుందని నేను ఒక మాట అడిగాను. అడిగింది నేనైనా, దేవుడు గొప్ప కార్యం చేశాడు, నాతో పాటు ఇంకో అమ్మాయిని ఇమ్మని అడిగాను. అసలు కాదనుకోకుండా ఇంకో అమ్మాయిని ఇచ్చారండి, దేవునికే మహిమ. అసలు ఎంత అంటే చెప్పడానికి చాలా తేలిగ్గా ఉంది కానివ్వండి, ఇంకో చోటకి వెళ్తుంటే అంటే మేము చూస్తున్నాం కాబట్టి అక్కడ ఎలా ఉంటుందంటే అందరూ మనకు అనుకూలంగా ఉండరు. మా ఫ్యాక్టరీలో చేసే వాళ్ళందరూ 90% ఆత్మీయులేనండి, విశ్వాసులే. అసలు ఇక ఏది కూడా వేరేది అనేది ఉండదు, అన్నిలో ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారేమో అంతే. నాకు ఆ ఫ్యాక్టరీలో ఇంక ఫస్ట్ కాండ్ నుంచి అలా నచ్చి నేను అక్కడే నిలబడిపోయాను. దేవుడు అలాగే మమ్మల్ని అక్కడ బలపరిచాడు. ఆ ఉద్యోగంలో కానీ శాలరీ పరంగా కానీ చాలా ఫ్యాక్టరీలో ఏంటంటే 2 నెలలకోసారి 3 నెలలకోసారి శాలరీలు ఇస్తున్నారు, మళ్ళీ 4 రోజులు చేయించుకొని వద్దని అంటున్నారు అని చాలా అంటే చాలా చెప్తూ ఉంటారు. వెళ్ళేటప్పుడు ఆటోల్లో కానీ ఎక్కడన్నా కలిసినప్పుడు మాకు ఆ ఇబ్బంది ఏమీ లేదు, అసలు ఒక్కసారిగా క్లోజ్ చేస్తారనేసరికి కొంచెం బాధ అనిపించింది, కొంచెం కాదు చాలా బాధపడ్డాను అనమాట. ఆ బాధ ఏంటంటే ఇప్పుడు సంతోషంలో నేను చెప్పలేకపోయాను, కానీ అసలు పోయిన ఆదివారం చూడాల్సింది, నా మొహంలో ఎంత కూడా నవ్వనేది లేదు. నేను అమ్మగారి దగ్గర అంత ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాను ఇంటికి. మళ్ళీ వారం తిరిగేలోపు దేవుడు గొప్ప కార్యం చేశాడు. తల్లిదండ్రులు చేసిన ప్రార్థనేనండి, మమ్మల్ని బట్టి అయితే కాదు, ఈ సన్నిధిలో కేవలం నేను మీతో మీలాగే వచ్చి నిల్చుంటాను అంతే. నాకైతే ఇప్పటికి కూడా ప్రార్థన చేయటం నాకు చేత కాదన్నమాట. వాళ్ళు చేసిన ప్రార్థన బట్టే మళ్ళీ నాకు అదే ఫ్యాక్టరీలో జాబ్ నిలబెట్టించాడు దేవుడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను గాక. దేవునికి వందనాలు, అమ్మగారికి అయ్యగారికి వందనాలు, కూడి వచ్చిన సంఘస్థులందరికీ నా వందనాలు. నేను ఎలక్షన్ టైంలో నేను ఆ ఎలక్షన్ అయిన తెల్లారలే నేను కళ్ళు తిరిగి పడిపోయాను. ఆ పడిపోయినప్పుడు అసలు అప్పుడే నేను అయిపోయి ఎవరు లేరు నన్ను చూపించేవాళ్ళు కూడా ఇంటి దగ్గర, అప్పుడే నేను అయిపోయానని చాలా బాధపడ్డాను. మరి అప్పటి నుంచి కూడా నాకు లైట్గా గుండెలోనే పోతుంది. నేను అయ్యగారికి చెప్పాను, చెప్పినప్పుడు అయ్యగారు స్కానింగ్ వేసి తీపిచ్చమ్మ గుండెకి, మరి బలహీనంగా ఉందో ఏ విధంగా ఉందో తెలిసిద్ది కదా, దాన్ని బట్టి టాబ్లెట్లు వాడుకోవచ్చని అయ్యగారు చెప్పారు. చెప్పినప్పుడు నాకు నిజంగా భయం వేసింది. భయం వేసి ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు ఈసీ స్కానింగ్ కూడా తీపిచ్చాను. తీపిచ్చినప్పుడు దాంట్లో కూడా ఏమి లేదు, బ్లడ్ కొంచెం చిక్కబడుతుందమ్మా, ఏమి లేదు, టాబ్లెట్లు వాడు తగ్గిపోద్ది అన్నారు. అప్పుడు కూడా వాడినా కానీ అసలుకి నాకు లైట్గా నొప్పి వస్తూ ఉండేది, ఉండి వస్తూ ఉండేది అన్నమాట. చాలా భయం వేసేది, నేను ప్రార్థన చేసుకునేదాన్ని. మరి ప్రార్థన చేసుకున్నప్పటికి కూడా కనీసం అయ్యగారికి చెప్పి మళ్ళీ తగ్గలేదా అలాగ ఉందన్నప్పుడు అయ్యగారు నాకు ప్రార్థన చేసి ఏసు రక్తం బాటిల్ ప్రార్థన చేసి ఇచ్చినప్పుడు మరి ఏసు రక్తం నేను వేసుకున్న కాడి నుంచి ఇప్పుడు వరకు కూడా గుండెల్లో నొప్పి రాలేదు నాకు. మరి నాకు తగ్గిపోయిందన్నమాట. మరి మా ఇంట్లో మొన్న ఆరాధన జరిగింది, ఆరాధన జరగకముందు నాకు జ్వరం వచ్చింది. మరి నాకు జ్వరం వచ్చినప్పుడు మళ్ళా హాస్పిటల్కి వెళ్తే తగ్గింది అనుకున్నాను. మళ్ళా రిటర్న్ వచ్చింది. రిటర్న్ వచ్చినప్పుడు మరి సూరంపల్లో మా మామయ్య గారు వాళ్ళ ఆవిడ చనిపోయింది, డెంగ్యూ జ్వరం వచ్చి. ఆ జ్వరంతోనే నేను అక్కడికి వెళ్ళాను. నాకేమో జ్వరం తగ్గలే నీరసంగానే ఉంటున్నాను, చూపించుకుంటే జ్వరం లేదన్నారు. 2 రోజులు ఆగినాక మళ్ళా వచ్చింది నాకు. నాకు చాలా భయం వేసింది. 2వ సారి వస్తాం అంటే మళ్ళీ టైఫాయిడ్ మలేరియా లేకపోతే డెంగ్యూ వస్తుంది కదా, ఇసుపు జ్వరాలు వస్తున్నాయని నాకు చాలా భయం వేసింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అన్నారు లాభం లేదమ్మా, మరి రక్త బ్లడ్ టెస్టులు చేయించుకోవాల్సిందే, మరి ఇలా వస్తుంది కదా తగ్గి అని చెప్పారు. నాకు చాలా భయం వేసింది.
ప్రభువా నాకు ఏది ప్రభువా, మరి గృహంలో ఆరాధన పెట్టుకుంటున్నాం ప్రభు, మరి ఆ టెస్టుల్లో మరి ఏ జ్వరం కూడా ఏది కూడా లేదని రావాలని నీ సన్నిధిలో నేను ఆల్నైట్ ప్రేయర్ రోజు నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అని నేను అనుకున్నాను. ఆ బాధతోనే నేను ఇంట్లో పనులు చేసుకుంటున్నాను, ఆరాధన జరుగుద్దని. మరి రేపు ఆరాధన అనగా వాళ్ళు నాకు రిపోర్ట్లు వచ్చినప్పుడు ఏమీ లేదని డాక్టర్ గారు చెప్పారు, నాకు చాలా సంతోషం వేసింది. అప్పటి వరకు కూడా ఏమీ లేకుండా దేవుడు అప్పటి నుంచి ఆరాధన జరిగిన కాడ నుంచి నాకు నీరసం కూడా పోయింది, నేను శుభ్రంగా ఉన్నాను. మరి నా తల్లికి కూడా ఈ సన్నిధిలో క్యాన్సర్ పోయింది, మరి తల్లి లేని బిడ్డలు ఉండరు ప్రభు. మా అమ్మకి క్యాన్సర్ వచ్చిందని చాలా వేదన పడ్డాను. మరి అయ్యగారు ఇక్కడికి తీసుకురామ్మా, 7 వారాలు వస్తే మరి ఈ సన్నిధిలో క్యాన్సర్లు పోతున్నాయి, ఎన్నో వ్యాధులు పోతున్నాయి అని చెప్పినప్పుడు ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడ లాస్ట్ స్టేజీ అన్నమాట, క్యాన్సర్ ముదిరిపోయింది. మరి ఎందుకు ఇప్పుడు దాకా ఉంచారని మమ్మల్ని డాక్టర్ గారు తిట్టారు. తిట్టినప్పుడు నాకు చాలా ఈ సన్నిధిలో ఎన్నో వ్యాధులు పోతున్నాయి కదా, మరి నేను చాలా ధైర్యంతో ఉన్నాను. మరి ఆ క్షణంలోనే ఇక్కడికి వచ్చిన 3 వారాల్లోనే రిపోర్ట్లు మారిపోయినాయి అన్నమాట. నా తల్లికి కూడా ఇక్కడ క్యాన్సర్ తగ్గింది, పూర్తి స్వస్థతతో మరి శుభ్రంగా ఉంటుందన్నమాట. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక.